ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతు రుణమాఫీ గురించి ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ అండ్ మెయిన్ చర్చ కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రైతు రుణమాఫీ విషయానికి గా వెళ్తే మొత్తానికి మొత్తం ఒకే విడతలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా కీలకంగా ప్రకటించింది అయితే ఇటువంటి తరంలో ఒకే విడతలు రుణమాఫీ సాధ్యమా కాదా అని చెప్పి చాలామంది డైలమాలో ఉన్నారు దీనికి సంబంధించి ఈ త్వరలో ఒక రెండు రోజుల్లోనే ఒక భారీ అద్భుతమైనటువంటి కీలక ప్రకటన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది అయితే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం ఓకే బాగుంది కానీ రుణమాఫీ చేస్తే ఎవరికి చేయాలి దీనికి కూడా ల్యాండ్ వైజ్గా తీసుకుంటారా లేదా బ్యాంకర్లు లోన్ తీసుకున్నటువంటి వ్యవసాయ రైతులకు తీసుకుంటారా అనేది కూడా చర్చ కొనసాగుతుంది మొత్తానికి క్రాప్ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వ్యవసాయ లోన్స్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైనా సరే మొత్తానికి లక్షల నుంచి మొదలుకొని ఇంట్రెస్ట్తో సహా దానికి ఇంట్రెస్ట్ కూడా కలపాలి కదా ఇంట్రెస్ట్తో సహా కలిపి టూ ల్యాక్స్ వరకు ఒకే విడతలో మాపు చేయడానికి ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా ఉంది దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా అన్ని మొత్తాన్ని అన్ని జిల్లాల వారిగా అన్ని మండల ప్రాంతాల వారీగా మీ గ్రామాల వారిగా లీస్ట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి ఒకే విడతలో రుణమాఫీ చేసేటువంటి దశగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది దీనికి సంబంధించి ఎన్ని వేల కోట్లు కావాలి ఎన్ని లక్షల రూపాయల అవసరం దీనికి సంబంధించి మార్గదర్శకాలండి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై